గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. వేదిక ముందున్న అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. చాలా రోజుల తర్వాత ప్రీతములు ఎన్టీఆర్ గారిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అంతర్జాతీయ వేదిక మీద వారు జెండా ఎగరవేయాలి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఇక్కడి నుంచి, వాటి నుంచి. 2004లో నా మొదటి సినిమా వచ్చింది, రెండో సినిమా అనుకుంటాను. అసాధ్యుడు అనే సినిమాకి పాటలు రాయడానికి కళ్యాణ్ రామ్ గారి ఆఫీస్కి వెళ్ళాను. కళ్యాణ్ రామ్ గారికి పాట వినిపిస్తున్నాను, వినిపించడానికి రూమ్లోకి ఎంటర్ అయ్యాను. ఆయన కుర్చీ వెనకాల పెద్ద ఎన్టీఆర్ గారి బస్ సైజ్ విగ్రహం ఒకటి పెట్టింది. పులకింతలే నాకు, చిన్నతనంలో పెద్ద ఆయన ఫ్యాన్ నేను. అలాంటి నేను ఈ ఫ్యామిలీతో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఇలా పాట రాయడానికి వచ్చాను, ఈ ఫ్యామిలీతో పనిచేస్తున్నాను, ప్రయాణిస్తున్నాను అన్న ఒక ఫీలింగే నాకు చాలా పులకింతలకు గురి చేసింది. సేమ్ ఫీలింగ్ ఇవాళ కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ఎన్టీఆర్ గారికి రాసినా, కళ్యాణ్ రామ్ గారికి రాసినా కానీ, బాలకృష్ణ గారికి రాసినా కానీ అదే ఒక అనుభూతి నాకు మిగులుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకు వస్తే మనిషిని పోలిన మనిషి అంటే నాకు గుర్తొచ్చింది, మీకు గుర్తు చేయాలనిపిస్తుంది, పెద్ద ఆయన పోలిన తారక్ గారు. నాకు ఎప్పుడు ఈయన చూసినప్పుడల్లా ఆయన గుర్తొస్తారు. ఇక సినిమాకు వస్తే, సినిమా విషయానికి వస్తే, రాజేంద్ర ఒక స్వాప్నికుడు, ఒక కలలు కన్నటువంటి ఒక డెబ్యూ దర్శకుడు, ఒక మంచి స్క్రిప్టు, ఒక నావెల్ పాయింట్, ఇండియన్ స్క్రీన్ మీద ఎక్కడ ఎవరు అనుకుని ఊహించని తలుచుకునేటువంటి ఒక పాయింట్ని పట్టుకొచ్చారు. ఆ పాయింట్ని సదా ఒక మంచితనాన్ని, కొత్తదనాన్ని ప్రోత్సహించేటువంటి మైత్రి మూవీ మేకర్స్ చేతిలో పడింది. ఇంకా మేకింగ్కి హద్దులు ఉండవు, డెఫినెట్గా చాలా నావెల్ స్క్రిప్టు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒకటి లెక్క అన్నట్టు బింబిసార నుంచి కళ్యాణ్ రామ్ గారి కలర్ మారిపోయింది. ఈ సినిమాలో మూడు పాత్రలు, మూడు షేడ్స్ విభిన్నంగా ఉంటాయి. నాకు కొద్ది గొప్ప కథ తెలుసు, ట్రైలర్ చూశాను, చాలా గొప్పగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. డెఫినెట్గా మరోసారి భూమి బద్దల సక్సెస్ని ఈ చిత్రం ద్వారా బింబిసారకు మించిన విజయాన్ని కళ్యాణ్ రామ్ గారు అందుకోబోతున్నారని, అందుకోవాలని ఆకాంక్షిస్తూ సభాముఖంగా అందరికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ సినిమాలో ఉన్నటువంటి రెండు పాటలు, ఒక పాట రీమిక్స్, రెండోది టైటిల్ సాంగ్, ముఖ్యంగా జిబ్రాన్ గారు చాలా గొప్పగా కంపోజ్ చేస్తారు, కొత్తగా కంపోజ్ చేస్తారు. తెలుగులో ఆయనకు సరైన బ్రేక్ ఈ సినిమా ద్వారా వస్తుందని, రీ రికార్డింగ్ అద్భుతంగా చేశారని విన్నాను. ఫిబ్రవరి 10న మీ అందరితో పాటు సినిమా చూడటానికి నేను కూడా నిరీక్షిస్తున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ టీమ్ అమిగోస్, రాజేంద్ర, కళ్యాణ్ రామ్ గారు, మైత్రి మూవీ మేకర్స్ అందరికి మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ జోగి శాస్త్రి గారు. థ్యాంక్ యూ.